హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఫర్ మహి. ఈరోజు ఎండు ద్రాక్ష గురించి చెప్పబోతున్నాను. వీటిని రెజిన్స్ అంటారు, కిష్మిష్ అని కూడా అంటారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీది మనకు ఈ కిస్మిస్ మనకు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, దీన్ని తినడం వల్ల లాభాలు ఏంటో చూద్దాము. ఈ రెజిన్స్ ఎక్కువగా కాల్షియం, మినరల్స్, పొటాషియం, మ్యాంగనీస్, కెరోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మనకు మంచిగా జీర్ణక్రియకు ఉపయోగపడతాయి, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇది వాటర్లో వేయగానే ఈజీగా అవి ఉబ్బి ఆ ఫైబరు వాటర్లో కరుగుతుంది కాబట్టి దీనికి మంచి డైజెషన్, మన జీర్ణక్రియను మంచిగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మోషన్ ఫ్రీ కూడా ఉంటుంది, ఎందుకంటే లాక్సిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి తినడం వల్ల కానీ, ఇవి కిస్మిస్ వాటర్ తాగడం వల్ల కానీ, ఇది కిస్మిస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ను చాలా వరకు ఇది తీసివేస్తుంది. మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ, విషపూరిత పదార్థాలు, ఫ్రీ రాడికల్స్, ఇది వేస్ట్ ప్రోడక్ట్స్ మొత్తము మన బాడీ సిస్టమ్ నుండి కంప్లీట్గా బయటికి నెట్టివేస్తాయి ఈ రెజిన్స్ను. ఈ రెజిన్స్ ఎక్కువగా ఒక 15 తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానవేసి తెల్లారి మార్నింగ్ అవి తిని వాటర్ తాగితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. మన కంపల్సరీగా మనకు ఎసిడిటీ ప్రాబ్లమ్ని తీసేస్తుంది, ఎందుకంటే దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల మన కడుపులో ఉన్న ఎసిడిటీ ప్రాబ్లమ్ని తీసివేస్తుంది. మనకు ఆర్థైటిస్ కానీ, గౌట్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్లో ఫామ్ అయినప్పుడు ఇవి చాలా పెయిన్స్ వస్తాయి. వాటిని కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని యూరిన్ ద్వారా బయటికి నెట్టివేయబడతాయి. ఆ కిడ్నీలో స్టోన్స్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ చాలా వరకు తీసేస్తుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. బ్యాడ్ కొలెస్ట్రాల్ను ఫామ్ కానీయదు ఇది. ఇది కిస్మిస్ ఎక్కువగా ఐరన్, బి కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ఎనిమియాకు మాత్రం మంచిగా పనిచేస్తుంది. ఈ 40 రోజులు ఈ వాటర్ అంటే ఈ 15-16 కిస్మిస్లు వాటర్లో నానవేసుకొని ఆ తెల్లారి మార్నింగ్ తాగడం వల్ల కానీ, తినడం వల్ల కానీ ఈ ఎనిమికి ప్రాబ్లం పోతుంది, సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ రెజిన్స్లో కాపర్ ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ప్రొడక్షన్ అవుతాయి కాబట్టి ఈ రెజిన్స్ తినడం వల్ల ఎనిమికి ప్రాబ్లం కూడా చాలా చాలా మనకు ప్రివెంట్ అవుతుంది. మనకు కంటి సంబంధించిన సైట్ చూపును స్ట్రాంగ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ ఉంటాయి కాబట్టి మనకు ఐ సైట్ ప్రాబ్లం, ఐకి సంబంధించిన కంటికి చూపు సంబంధించిన ప్రాబ్లమ్ను చాలా వరకు తీసేసి చూపును మెరుగుపరిచి ఈ సైట్ ప్రాబ్లం రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కూడా మనకు రాకుండా ముందే ప్రివెంట్ చేస్తుంది. ఒక సన్నగా ఉన్నవాళ్ళు వెయిట్ బరువు పెరగాలి, శరీర బరువు పెరగాలనుకుంటే ఇవి తినడం వల్ల, కిస్మిస్ తినడం వల్ల, కిస్మిస్ వాటర్ తాగడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, ఎందుకంటే దీంట్లో స్వీట్ అంటే రెజిన్స్లో ఎక్కువగా ఫ్రుక్టోజ్, గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి మన శరీర బరువు పెరుగుతుంది ఈ తినడం వల్ల. ఈ కిస్మిస్ వాటర్ తాగడం వల్ల మన శరీర బరువు కూడా పెరుగుతుంది. సన్నగా ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయవచ్చు. మన బోన్ స్ట్రెంగ్త్ను పెంచుతుంది, సాంద్రతను అంటే బోన్స్లో సాంద్రతను, డెన్సిటీని పెంచుతుంది, ఎందుకంటే కాల్షియం ఉండటం వల్ల మనకు ఎముక సాంద్రత కూడా పెరుగుతుంది, గట్టిదనాన్ని కూడా బోన్స్కు ఇస్తుంది మనకు ఈ కిస్మిస్. ఈ కిస్మిస్ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు స్కిన్కు అంటే చర్మానికి సంబంధించిన సన్ డ్యామేజ్ అంటే ఎండ వల్ల ఏదైనా ర్యాష్ కానీ కమిలిపోయినట్టు అయినప్పుడు దానికి ప్రొటెక్ట్ చేస్తుంది ఇవి తినడం వల్ల. స్కిన్ రేడియంట్, రిజ్యూనేట్ చేస్తుంది, ఎందుకంటే చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. చూసారు కదా కిస్మిస్లో ఉన్న, ఎండు ద్రాక్షలో ఉన్న లాభాలు ఏంటో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.